మనం ఇలా ద ఢిల్లీ సల్టనేట్ గురించి మాట్లాడుకుందాం. అంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎలా ఇండియాలో ఫామ్ అయింది, ఎవరు వచ్చారు. మనం అనుకుంటే ఫస్ట్ ముస్లిం ఇన్వేషన్ ఎవరంటే మొహమ్మద్ బిన్ ఖాసిం. తను 728లో వచ్చారు. మొహమ్మద్ బిన్ ఖాసిం ఇన్విటెడ్ ఇండియా ఏ ఏరియాలో, సింధులో వచ్చాడు కామన్గా. దాని తర్వాత ఫస్ట్ టర్కిస్ట్ మొహమ్మద్ గజనీ హ్యాడ్ కేమ్. మొహమ్మద్ గజనీ ఇండియాలో 17 times వచ్చాడు. వచ్చి తన ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇండియాలో పాలించడం కాకుండా హీ వాంట్ టు ఎర్న్ మనీ, అంటే తను ఇండియా నుంచే సంపాదించాలనుకున్నాడు. అందుకే తన కాలం ఎలా ఉందంటే 1998 to 2038. తను అదేవిధంగా వచ్చినప్పుడు సోమనాథ్ టెంపుల్, అది ఎక్కడ ఉంది, బీహార్లో కతివర్ లాస్ జిల్లాలో ఉంది. తను అటాక్ చేశాడు. దాని తర్వాత మొహమ్మద్ గజనీ తర్వాత ఇంపార్టెంట్ ఫేమస్ రూలర్ ఎవరంటే మొహమ్మద్ గౌరీ. తన ఆబ్జెక్టివ్ వెరిలా ఉండేది. తన ఆబ్జెక్టివ్ వచ్చేది అంటే కామన్గా దోచుకోవడం కోకం కాకుండా ముస్లిం డామినేషన్ ఫౌండేషన్ పంపించాడు. అంటే కామన్గా ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ది ముస్లిం రూల్ అని చెప్పచ్చు మొహమ్మద్ గౌరీ. తను వచ్చాడు. తన టైమింగ్స్ ఎలా ఉందంటే 1175 to 1206 AD ఉంది. మనం చెప్పాలంటే రీజన్స్ ఏంటి సక్సెస్ ఆఫ్ టర్కిష్ అంటే, ఆ టైంలో రాజ్పుతాస్ ఎలా ఉండే, యూనిటీ లేదు వాళ్ళ దగ్గర. మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ లేదు, వ్యాక్యూమ్ ఉంది అక్కడ. ద రాజ్పుత్ కింగ్డమ్స్ అనేది స్మాల్ అండ్ స్కాటర్డ్, అంటే వాళ్ళు యూనిటీ లేకుండా స్కాటర్డ్ అయి ఉన్నారు. ఈ రీజన్ వల్ల టర్కిష్ తన ఆర్మీని అడ్వాంటేజ్గా వాడుకొని మ్యూచువల్ కోఆపరేషన్తో గెలుచుకుంది. ద ఢిల్లీ సల్తనేట్ అనేది స్టార్ట్ అయిపోయినప్పుడు ఏంటంటే 1206 to 1526, అంటే 325 సంవత్సరాలు పాలించింది. మొహమ్మద్ గౌరీ తను మెయిన్ అనుకోవచ్చు మనం. కాంక్వెస్ట్ ద అండ్ ఫామ్ ద న్యూ ఢిల్లీ సల్తనేట్. మనం ఈ టైమింగ్స్ని ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే 5 periods డివైడ్ చేసుకోవచ్చు. ద స్లేవ్ డైనాసిటీ, ద ఖిల్జీ డైనాసిటీ, ద తుగ్లక్ డైనాసిటీ, ద సయీద్ డైనాసిటీ అండ్ ద లోధి డైనాసిటీ. ఈ మెయిన్ ఇంపార్టెంట్ 5 dynasties అనమాట. ద స్లేవ్ డైనాసిటీ అని చూసుకుంటే మనం దాని టైమింగ్స్ ఎలా ఉందంటే 1296 to 90 AD ఇలా ఉంది అన్నమాట. అసలు ఇంపార్టెంట్ రూలర్ ఎవరైనా అంటే కుతుబ్దిన్ ఐబక్. అసలు దీన్ని స్లేవ్ ఎందుకు ఉంటారంటే కామన్గా మొహమ్మద్ గౌరీ తన దగ్గర ఉండే స్లేవ్ అనేది కుతుబ్దిన్ ఐబక్. తను వెళ్ళిన తర్వాత తాను సొంతంగా ఇండిపెండెంట్గా ఇండియాని మార్చుకున్నాడు. ఈ డైనాసిటీ ఫౌండెడ్ అయింది కుతుబ్దిన్ డైనాసిటీ. ఆ టర్కిష్ స్లేవ్ బై ఆరిజిన్ ఈ వాజ్ పర్చేస్ బై మొహమ్మద్ గౌరీ. తను తెచ్చుకున్నాడు. తను వెళ్ళాక తను ఇండిపెండెంట్గా ఫామ్ చేశాడు. ఓకే, స్లేవ్ డైనాసిటీ. తనకు ముద్దు పేరు ఏంటంటే లాక్ బక్ష్, అంటే చాలామందికి అంటే కామన్గా ఫిలాంథ్రఫిస్ట్ అనమాట. తను అమౌంట్ ఇచ్చేది, అందుకే లాక్ బక్ష్ అనేది ఎవరికి కుతుబ్దిన్ ఐబక్ అనేది కామన్గా. కానీ ఇతను ఏమైందంటే కామన్గా ఈ వాజ్ డైడ్ ఇన్ ద పోలో గేమ్, చౌగన్ గేమ్ అంటే దాన్ని, ఆ డేట్లో చనిపోయాడు. తన కాంట్రిబ్యూషన్ ఏముందంటే కువ్వతుల్ ఇస్లాం అనే ఒక మోస్క్ ఢిల్లీలో కట్టించాడు. అలావుద్దీన్ అడైదిన్క జోపడా అని అజ్మేర్లో కట్టించాడు. అది వైట్ మార్బుల్తో కట్టించాడు. యూపీఎస్సీ ప్రిన్స్ ఇలా అడుగుతుంది ఖచ్చితంగా, ఏ మార్బుల్ యూజ్ చేస్తాడు, వైట్ మార్బుల్. హీ ఆల్సో బిగాన్ టు కన్స్ట్రక్ట్ కుతుబ్ మినార్ స్టార్ట్ చేశాడు. కానీ ఎందుకు, ఎవరి కోసం అంటే సూఫీజం సెయింట్ ఖాజా కుతుబ్దిన్ బక్తియార్ కాకి అతని పేరు మీద కుతుబ్ మినార్ కట్టించాడు. ఐబక్ వాస్ ఎ గ్రేట్ ప్యాట్రోన్. తను నేర్చుకొని చాలా కోరిక ఉండే, అందుకే తన రైటర్స్ ఎవరైనా రకాల అసరం నిజామీ ఆథర్ తన బుక్ని రాశాడు. తజుల్ మస్తిర్ అని బుక్ రాశాడు. ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి, మేము గుర్తుండిపోతాయి చేస్తుంటే కామన్గా. అండ్ ఫక్రుద్దీన్ తను రాసిన బుక్ ఏంది, తారీఖే ముబారక్ షాహీ. ఓకే, దీని తర్వాత ఫేమస్ రూలర్ ఎవరంటే స్లేవ్లో షంషుద్దీన్ ఇల్తుమిష్. అసలు నిజంగా చెప్పాలనుకుంటే ఈయన స్లేవ్ ఇక్కడ కుతుబ్దిన్ ఐబక్ దగ్గర, కానీ తాను చనిపోవడం వల్ల పోలో గేమ్లో ఈయన అయ్యాడు. ఓకే, తను ఏం డిపాజిట్ చేశాడు, ఆరంబక్ష్. మనకైనా అడుగుతే పిల్లలు ఆరంబక్ష్ ఎవరిదంటే ఎల్తుమిషన్ చెప్పాలి. ఈ వాజ్ ఏ వెరీ కేపబుల్ రూలర్. అంటే తను అసలు నేను చెప్పాలనుకుంటే రియల్ ఫౌండర్ అనేది యాక్చువల్లీ ఈయన ఎల్తుమిషన్ కావాలి, కుతుబ్దిన్ ఐబక్ కాదు. అంటే ఎక్కువ టైమింగ్స్ లేదు కుతుబ్దిన్ ఐబక్ దగ్గర, కానీ చాలా టైమింగ్లో చాలా ఇంపార్టెంట్ చేశాను అనమాట. he made an important in Delhi capital. Who is the founder of Delhi capital in the slave nation? Ante Iltutmish anamata. He saved Delhi Sultanate from the Genghis Khan. Genghis Khan ever telsa Mongol leader, famous ruler. तन अटैक చేస్తుండే ఇండియాకి తను డిప్లొమాటిక్ రూల్ గా డిప్లొమసీ ఆడుకొని తను ఇండియాని కాపాడుకున్నాడు ఫ్రమ్ ద చంగేజ్ ఖాన్ నుంచి. ఎవరికి తను అసలు ఎవరికి ఖ్వారిజం షా అనే ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదు ఇండియాలో ఉండడానికి, అందుకే విధంగా కాపాడుకున్నాడు. ఇతను ఇంకో మాట ఏంటంటే 2 కాయిన్స్ ఎడిషన్ టంకా అండ్ ద కాపర్ కాయిన్ జిత్తల్. ఓకే, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎల్తుమిషన్ ఇక్తా సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్తా అనేది సివిల్ అడ్మినిస్ట్రేషన్లో ఒక రిఫార్మ్ తెచ్చారు. రిఫార్మ్ అంటే సివిల్ సిస్టంలో రిఫార్మ్ తెస్తానికి, ఆర్మీలు రిఫార్మ్ తెస్తానికి సిస్టమ్ లాంచ్ చేశారు. ఇక్తాని మెయింటైన్ నోబల్స్ని ఇక్తాదార్ అంటారు, ముక్తి అంటారు ఖచ్చితంగా. ఓకే, ఇంకో చేసిన ఆయన రిఫార్మ్స్ ఏంటంటే అఫీషియల్ నోబిలిటీ ఆఫ్ స్లేవ్స్ ఉన్న చహల్గని చాలీసా అంటే 40 మంది గ్రూప్స్ని ఫామ్ చేశారు. మనం క్యాబినెట్ ఇలా ఫామ్ చేస్తాము, 40 మందికి డిపార్ట్మెంట్లో ఫామ్ చేశారు. ఎవరు? ఇల్తుమిష్. ఈ కంప్లీట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ స్టార్ట్ చేసింది ఎవరు? కుతుబ్దీన్ ఐబక్. ఎందుకు? తన సెయింట్ కోసం. సెయింట్ ఎవరు? ఆ కుతుబ్దీన్ బక్తీర్ కాకి. కానీ తను కంప్లీట్ చేశాడు. ఈ ప్యాటర్న్ ఆఫ్ సిరాజ్ తన దగ్గర పనిచేసే రైటర్స్ ఎవరంటే మినాజు సిరాజ్ అండ్ తబీకి నసీరి. ఓకే, దాని తర్వాత ఇల్తుమిష్ అబ్బాయి రుక్నుద్దీన్ వచ్చాడు. తను ఇన్కాంపిటెంట్ అన్నమాట. ఇల్తుమిష్ వెళ్ళినప్పుడు తన అమ్మాయి రజియా సుల్తానా, ఢిల్లీ సుల్తానాలో ఫేమస్ అండ్ ఓన్లీ 1 గర్ల్ లేడీ అంటే రజియా సుల్తానా. ఆ తర్వాత ఇద్దరి మధ్యలో గొడవ అయ్యి రజియా సుల్తానా కృష్ణ స్టేట్ ఫామ్ అయింది. దో ఇల్తుమిష్ హ్యాడ్ డామినేట్ రజియా సుల్తానా. ఓకే, షీ వాజ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ ముస్లిం లేడీ రజియా సుల్తానా. కానీ అక్కడ నోబెల్స్కి అండ్ థియాలజీస్కి రజియా సుల్తానా అంటే ఇష్టం లేదు, బికాస్ ఇట్ ఈస్ అగెన్స్ట్ ఇస్లాం. అందుకే రజియా సుల్తానా దగ్గర యాకూత్ అనే స్లేవ్ పనిచేసేవాడు. వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం అలాంటి సంబంధం ఉండేది. ఆఫ్టర్ దెన్ అల్తూని అనే అబ్బాయి, అల్తూని అనే ఈజ్ ద గవర్నర్ ఆఫ్ బటిందా. యాకూత్ని చంపించిన తర్వాత రజియా సుల్తానా పెళ్లి చేసుకున్నాడు. బట్ ఆఫ్టర్ సమ్ టైం రజియా సుల్తానాకు చంపబడింది. ఓకే, దాంతో బైరం షా వచ్చాడు. ఓకే, ఇల్తుమిష్ మూడో అబ్బాయి. అంత ఫేమస్ ఉండేది ఏం కాదు మనకు, మసూద్ షా కాదు, తర్వాత నసీర్ మహమ్మద్ ఇంత ఫేమస్ ఏం కాదు. ఇవి గైసుద్దీన్ బల్బన్ చాలా ఫేమస్. బల్బన్ ఏం చేశాడంటే తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి చాలీసా అంటే 40 నోబుల్స్ ఆ సిస్టమ్ అని క్యాన్సల్ చేశాడు. ఇది చేసిన ఎవరు? ఇది మనకు స్టార్ట్ చేసింది ఎవరంటే మనకు కామన్గా ఇల్తుమిష్. కానీ దీన్ని ఏం చేసింది చాలీసా గైసుద్దీన్ బల్బన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. టు కీప్ హిమ్సెల్ఫ్ అంటే బల్బన్ ఏం చేశాడు? కామన్గా స్పై సిస్టమ్ చూశాడు. ఎందుకంటే తన నోబెల్స్ ఎంత విరుద్ధంగా వెళ్తారో అనేది చూస్తానికి స్పై సిస్టమ్ ఎడ్యుకేషన్ బల్బన్. తన స్ట్రాంగ్ ఆర్మీని నిర్మించాడు. ఓకే, ఇంకోటి ఒక డిపార్ట్మెంట్ ఓపెన్ చేశాడు, దివానే హర్జ్ అంటే ఏ ఫర్ ఆర్మీ, గుర్తుపెట్టుకోవచ్చు నాకు. ఓకే, తను ఒక ఏంటంటే కామన్గా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అంటే నేను ఎవరో కాదు, షాట్ ఆఫ్ ది గాడ్, నేను జిలే ఇల్లాయి అని అన్నాడు అన్నమాట. ఇంకోటి ఏంటంటే కామన్గా నోబెల్స్ని కొంచెం ఇన్ఫీరియర్గా పెడతానికి కొత్త సిస్టమ్స్ అంటే చేశారు, సజ్దా అండ్ పైబో. సజ్దా అంటే కామన్గా సజ్దా అంటే తన ముందు అంటే సలాం చేయడం, పైబోస్ అంటే తన కాళ్ళని మొక్కి ముద్దు పెట్టడం అన్నమాట. ఇలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఇన్ఫీరియర్ చూపెడతానికి ఇది చేశాడు. ఓకే, తను మేవాద్ రాజ్పుత్ దోబ్ని డిస్ట్రాయ్ చేశాడు. దాని తర్వాత ఇట్ లాస్ట్ తను అంటే సల్తనేట్ తన లాస్ట్ టైంలో తను తెలుసుకొని తన అబ్బాయి మొహమ్మద్ అండ్ తుగ్రీల్ ఇద్దరిని పోడుకున్నాడు ఎవరి వార్లు. ఓకే, దాని తర్వాత వచ్చింది ఖైకోబాద్. ఎవరైనా గ్రాండ్ సన్ ఆఫ్ బల్బన్ ఏంటంటే బల్బన్ అనేది లాస్ట్ ఖిల్జీ బల్బన్ లాస్ట్ అనమాట. ఖైకోబాద్ని చంపేసిన తర్వాత ఖిల్జీ ఫ్యామిలీ ఫామ్ అయింది, అంటే ఖిల్జీ డైనస్టీ ఫామ్ అయింది. ఆ టైమింగ్స్ ఏంటి? ఖిల్జీది 1290 to 1320 AD. ఓకే, ఫౌండర్ ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ. ఈయనే ఫౌండర్. ఎలా ఫౌండింగ్ అయ్యాడు? ఖైకోబాద్ని చంపేసి తన ఫౌండింగ్ చేసుకున్నాడు డైనస్టీని. ఓకే, దాని తర్వాత వచ్చాడు అలావుద్దీన్ ఖిల్జీ, ద ఫేమస్ రూలర్ ఖిల్జీ. చాలా రిఫార్మ్స్ ఇచ్చాడు. ఓకే, ఈయన ఎవరు? ఈయన సన్నిల్లా నెఫ్యూ. ఈయన ఏం చేశాడంటే అలావుద్దీన్ ఖిల్జీ సన్నిల్లా తన జలాలుద్దీన్ ఖిల్జీ చంపేసి సీట్లో కూర్చున్నాడు. ఈ తను ఏం చేశానంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే కింగ్షిప్ నో కింగ్షిప్ ఎవరిచ్చాడు కాన్సెప్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఇచ్చాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ నాలెడ్జ్ ఇంప్లిస్టిక్ అంటే తను తన ఎక్స్పాండ్ చేశాడు సిస్టమ్ని. గుజరాత్ని ఆక్యుపై చేశాడు, రంతంపోట్ ఆక్యుపై చేశాడు, మాల్వా, మేవాడ్ అండ్ జాలోర్ ఇన్ డెక్కన్. డెక్కన్కి ఎవరు పంపించారంటే మాలిక్ కఫూర్ జనరల్ ఆర్మీ ఆఫ్ ది అల్లావుద్దీన్ ఖిల్జీ వెళ్ళాడు. ఓకే, అప్పుడు దేవగిరి రూలర్స్ ఎవరండి? రామచంద్ర తనను ఓడించి, ప్రతాపరుద్ర కాకతీయ జనైష్ రూలర్స్ ఓడించి, వీర్ బల్లాల్ ద్వార సముద్ర రూలర్ అన్నమాట, వీర్ పాండ్య మధురై వీళ్ళంతా ఓడించి సౌత్ ఇండియాలో ఒక వేసిన ఏకైక అల్లావుద్దీన్ ఖిల్జీ ఎక్స్పాండ్ చేశాడు. అందుకే తనని నేనేమంటారు ఇంపీరియలిస్టిక్ వాల్యూస్ అంటారు అన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఓకే అంటే తను అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్ చేస్తానికి చాలా చాలా మంచి పని చేశాడు. ఈ మెయిన్లీ గేట్ 4 ఆర్డినెన్సెస్. ఫస్ట్ ఆర్డినెన్స్ ఏంటంటే కామన్గా రిలీజియస్ ల్యాండ్స్ ఏదో ఇచ్చాడు ఇంతకుముందు రాజులు అంతా సబ్ చేసుకున్నాడు, అంటే తను వాపా తీసుకున్నాడు ఖచ్చితంగా. సెకండ్ ఆర్డినెన్స్ ఏంటంటే ఖచ్చితంగా స్పై సిస్టమ్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేశాడు. బల్బన్ ఇంట్రో చేశాడు కానీ దీన్ని రీఆర్గనైజ్ చేశాడు. థర్డ్ ఆర్డినెన్స్ ఏంటంటే మనకు వైన్ టోటలీ ప్రొవైడ్ చేశాడు, ఇది ఇస్లాం ఖిలాఫ్ ఉంది కాబట్టి. ఫోర్త్ ఆర్డినెన్స్ ఏంటంటే ఖచ్చితంగా మనకు అంటే నోబుల్స్లో గ్యాదరింగ్ సోషల్ గ్యాదరింగ్ కానీ గ్రూపింగ్ కానీ ఇంటర్ మ్యారేజ్ కానీ ఎలో చేయలేదు. నథింగ్ బట్ తన సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకున్నాడు. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. రిఫార్మ్స్ బాగా ఇచ్చాడు. ఇంకో రిఫార్మ్ ఏంటంటే తన హార్స్ని బ్రాండింగ్ చేశాడు. బ్రాండింగ్ అంటే తను అంటే తన వార్లో ఏ హార్స్ బాగుంటుందని బ్రాండింగ్ ర్యాంకింగ్ ఇచ్చాడు. దాగ్ అంటారు, దాగ్. ఓకే, చైరా అంటే నీ ఫేస్ అండి. ఫేస్ అంటే మనం ఇప్పుడు బయోసిమెట్రిక్ ఎలా చేస్తామో కామన్గా అలా కాకుండా ఫేస్ని ఇక ఫేస్ రికగ్నిషన్ టెక్నిక్స్ లాగా సోల్జర్స్ ఫేస్ని కామన్గా డిజైన్ చేశాడు. ఖచ్చితంగా ఏమో ఉన్నాయని చైరా అండ్ దాగ్ అనమాట. ఓకే, అల్లావుద్దీన్ ఏం చేశాడు ఖచ్చితంగా తన ఉన్న ల్యాండ్ వాల్యూని ఫిక్స్ చేస్తానికి రెవెన్యూ ఫిక్స్ చేశాడు. ఒక స్పెషల్ ఆఫీసర్ చేశాడు ముస్తక్ రాజ్. ఇది అడుగుతుంది యూపీఎస్సీ. ముస్తక్ రాజ్ అనేది ఎవరంటే ఏమంటారు? రెవెన్యూ ఆఫీసర్, కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ఓకే, ఫార్మర్ హ్యాస్ టు పే ప్రొడ్యూస్ ల్యాండ్ రెవెన్యూ. ఓకే, అల్లావుద్దీన్ ఏం చేశాడు? కాఫిక్స్ కన్నా ఫిక్స్ చేశాడు అన్ని కమోడిటీస్. అందుకే తన ఇన్ఫ్లేషన్ రాకుండా తన ఆర్మీకి తక్కువలో మనకు ఇన్ఫ్లేషన్ లేకుండా ప్రొడక్ట్స్ రావాలని ఢిల్లీలో 3 మార్కెట్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఒక మార్కెట్ ఏంటంటే ఫుడ్ గ్రెయిన్స్ అండి. ఇంకో మార్కెట్ ఏంటంటే మనకు కాస్ట్లీ క్లాత్ అండి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే హార్స్, లేవ్స్ అండ్ క్యాటిల్. ఓకే, ఈచ్ మార్కెట్ వాస్ హై ఆఫీసర్. తనకు ఒక ఆఫీసర్ నిర్మించాడు. ఎవరు? షహైనా, హూ మెయింటైన్ రిజిస్టర్. తను రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు. స్ట్రిక్ట్లీ కంట్రోల్ ద షాప్ కీపర్స్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి. దీనిలో స్పై సిస్టమ్ ఉండేది, తెలుసుకున్నది ఎవరు ఎక్కువగా అమ్ముతున్నారు, ఎలా అమ్ముతున్నారు అన్నమాట. మన ఇప్పుడు జిఎస్టీలో యాంటీ జిఎస్టీ అంటే ఎక్కువ ప్రైస్ ఎలా అమ్ముతున్నారు, మనకు జిఎస్టీ సెల్ ఎలా ఉందో ఇలా అదిలా ఉంటుంది ఖచ్చితంగా. ద చెక్ అండ్ మార్కెట్ వాస్ ఎ దివానే రియాసత్ అండ్ షాయి మండీ. రియాసత్ అంటే కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, అండ్ షాయి మండీ అంటే అగ్రికల్చర్ మార్కెట్. అంటే వీళ్ళు హెడ్ చూస్తుందన్నమాట మన మార్కెట్ స్పై సిస్టమ్ ఎలా ఉంది. ఓకే, తన ఆల్ గూడ్స్ మన ఓపెన్ మార్కెట్లో ఏపీఎంసీ మార్కెట్ అంటే ఎలా అమ్ముతున్నామో అలా అమ్ముతాం. దాన్ని సరాయి అదల్ అంటారు. అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో మెనీ ఫోర్ట్స్ అని చాలా కిలాలను కట్టించాం. దాని ఒకటి కిలా ఇంపార్టెంట్, అలై ఫోర్ట్, అలై దర్వాజా. ఇది ఎక్కడుందంటే కుతుబ్ మినార్. స్టార్ట్ చేసిన కుతుబ్దీన్ ఐబక్, కంప్లీట్ చేసి ఇల్తుమిష్. కానీ దాని ముందు ఒక దర్వాజా, అలై దర్వాజా అనేది అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకే, దాని తర్వాత ఇతను మనం 1000 స్తంభాల గుడి ఇక్కడ కాకతీయలో ఉంది. అలానే హజార్ టెంపుల్ అండ్ హజార్ సతూన్ అంటే 1000 పిల్లర్ టెంపుల్ కట్టించాడు. ఫేమస్ ప్యాటర్న్ ఆర్ట్లైన్ హమీర్ ఖుస్రో. హమీర్ ఖుస్రో ఎవరి టైంలో ఉన్నారంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఫేమస్, ఈ ఫేమస్ కోర్ట్ మ్యూజిషియన్ అన్నమాట. చాలా బుక్స్ రాశాడు, మనం ముందు చూద్దాం ఖచ్చితంగా. అల్లావుద్దీన్ మలిక్ కఫూర్, అల్లావుద్దీన్ చనిపోయిన తర్వాత మలిక్ కఫూర్ హజార్ దినారి అని తన డిసిగ్నేషన్ తీసుకున్నాడు. హజార్ దినారి తన పేరు పెట్టుకున్నాడు. కఫూర్ డైట్, వాళ్ళ అబ్బాయి షాబుద్దీన్ని ఎంచుకున్నాడు, చిన్న అబ్బాయి, మన అబ్బాయి. దాని తర్వాత ముబారక్ షా, ముబారక్ ఖాన్ అని ఇంకో అబ్బాయి తను అయ్యాడు. ముబారక్ ఖాన్ అంత ఇన్కాంపిటెంట్. ముబారక్ ఖాన్ లాస్ట్ ఖిల్జీ రూలర్ అన్నమాట. తను చంపేసింది ఎవరు కాదు, ఖుస్రో ఖాన్. ఖుస్రో ఖాన్కి చంపేసింది ఎవరు? గాజీ మలిక్. గాజీ మలిక్నే మనం అంటాము గైసుద్దీన్ తుగ్లక్. तुगलक डायनास्टी फाउंडेशन गाजी मलिक। एवन चंपेसी खुसरू खान चंपेसी। खुसरू खान इज अ लास्ट फाउंडर ऑफ द खिलजी डायनास्टी। ओके द तुगलक डायनास्टी फाउंडर एवरू गियासुद्दीन तुगलक। ओके गियासुद्दीन तुगलक अनेदी खुसरू खान चंपेसी तन गाजी मलिक असली पेरू तुगलक डायनास्टी फाउंडर చేశాడు। ఓకే కానీ తాను యాక్సిడెంట్లా చనిపోయాడు। మన పోలోతో చంపాడు ఎవరైనా కుతుబ్ని అయిపోకండి నేను యాక్సిడెంట్లో చనిపోయాడు। ఇక వాళ్ళ అబ్బాయి పేరు జౌనా ఉలుగ్ ఖాన్ జౌనా దాని పేరు మార్చుకొని మొహమ్మద్ బిన్ తుగ్లక్ పెట్టుకున్నాడు। మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనే అదర్ పేరు అదర్ నేమ్ ఇస్ జౌనా గియాసుద్దీన్ తుగ్లక్ అంది। తను ఒక పిచ్ కింగ్ అని చెప్పేవారు। ఎందుకు రీజన్స్ అని చెప్తాను కదా స్టూడెంట్ వస్తుంది। 5 అంబిషన్ టార్గెట్స్ ఉండే అవి అన్నీ ఫెయిల్ అయినాయి। फस्ट इज द टैंक्सेशन दोआब। दोआब अनेदी गंगा यमुना रीजन मध्यला रेंडु रिवर्स मध्य रीजन नी दोआब अंटाम। आ दोआब रीजन लो टैक्सेशन अंटे आर्बिट्ररीगा अंटे आलोचिंचकुंडा टैक्सेशन चेशारु। आ टाइम लो फ्लड्स अंड ड्राउट्स उंटायि खच्चितंगा। अदि काकुंडा सेस चेशारु खच्चितंगा। अंदुके फार्मर्स चाला सफर अय्यारु। आ प्राइसेस आडी हई उंडे अप्पटिदाका। टू से वदलेशारु घरी अंटे घर अंटे हाउस टैक्स चरहाई अंटे चारा अंटे पैस्टू टैक्स। ई टैक्स नी लॉन्च चेसिंदी एवरू मोहम्मद बिन तुगलक विदाउट साइंटिफिक रीजन लेकुंटा। कानी ओक मंची पनि चेशारु। दिवानी कोई अंटे नथिंग बट అగ్రికల్చర్ డిపార్ట్మెంట్। ई డిపార్ట్మెంట్ ఏం చేసింది లోన్ ఇచ్చింది ఎవరికి ఫార్మర్స్ కి పీజన్స్ కి। ఒక మంచి పని చేశాడు मोहम्मद बिन तुगलक। సెకండ్ పని చేసింది ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్। అంటే యాక్చువల్లీ మనకు ఆ అలౌద్దీన్ ఖిల్జీ ఇంప్రెసివ్ ఉంది। తను సౌత్ ఇండియా టోటల్ క్యాప్చర్ చేశారు ఎవరు మలిక్ కఫ్ టైంలో ఆర్మీతో। కానీ ఈయన ఏం చేశాడు సౌత్ ఇండియాని అంటే మంచి కంట్రోల్ చేయలేకపోతున్నాడు కాబట్టి తన క్యాపిటల్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాడు ఎవరు మొహమ్మద్ బిన్ తుగ్లక్। ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి దేవగిరి వరకు। దేవగిరి ఏంది తన పేరు మార్చుకున్నది దౌలతాబాద్ అంటారు। రీజన్ ఏంటంటే సౌత్ ఇండియాని కూడా మంచి రూల్ చేద్దాం అనుకోని చాలా సఫర్ అయ్యారు। చాలామంది సమ్మర్లో చాలామంది సఫర్ అయ్యారు ఖచ్చితంగా। అందుకే తను ఆలోచించకుండా చేసే పనులు కాబట్టి తను డిఫరెంట్ కింగ్ అని చెప్పారు మొహమ్మద్ బిన్ తుగ్లక్। తర్వాత 2 years తర్వాత తను అర్థం కాక మళ్ళీ నార్త్ ఇండియా మిస్ అవుతుంది భయంతో మళ్ళీ షిఫ్ట్ చేశాడు। ఇలా చేయడం వల్ల చాలా ఎకనామీ లాస్ అయిపోయింది। చాలా ట్రస్ట్ వెళ్ళిపోయింది కింగ్ మీద। ఓకే మూడోది ఏం చేశాడంటే టోకెన్ కరెన్సీ తీశాడు। అంటే తను ఏం చేశాడంటే సిల్వర్ కాయిన్స్ బదులుగా బ్రాంజ్ కాయిన్స్ ఇచ్చాడు। కానీ అక్కడ ఐరన్ స్మిత్ వాళ్ళు ఏం చేశారు ఫేక్ కాయిన్స్ నిర్మించారు। అంటే ఫేక్ కాయిన్స్ ఎలా కంట్రోల్ చేయాలో తెలియక దాని అంటే కింగ్ టెషరీ లాస్ అయిపోయింది। ఇట్ లాస్ట్లో ఏం చేశాడు తను బ్రాంజ్ కాయిన్స్ తీసుకొని సిల్వర్ కాయిన్స్ ఇచ్చాడు। చాలా ఎకనామిక్గా చాలా లాస్ అయింది। ఫోర్త్ ఏంటంటే అంటే తను ఖురేషన్ ఎక్స్పెడిషన్। ఖురేషన్ ఎక్కడ ఉంది ఇరాక్ దగ్గర ఉంది ఇరాక్ పక్కన ఉంది అంటే ఇరాక్ ఏరియాలో ఉందనుకోవచ్చు అనుకోమాట। అంటే అక్కడ ఇరాక్ అంటే వెస్టర్న్ ఏరియాని క్యాప్చర్ చేస్తానికి తను చాలా లాజ్ అని పంపించాడు। తను మధ్యలో పిలిపించుకున్నాడు అందుకే తను లాస్ అయిపోయింది। నెక్స్ట్ ఇంక లాస్ట్ ఎక్స్పెడిషన్ ఉంది కరాచీలో ఎక్స్పెడిషన్ అంటే చైనా దగ్గర క్యాప్చర్ చేస్తానికి పంపించాడు। కానీ అది మౌంటైన్ ఏరియా హిమాలయస్ ఏరియా వింటర్ ఏరియా। ఆ ఏరియాలో తన సోల్జర్స్ గెలవలేకపోయాడు। ఈ 5 రీజన్స్ వల్ల తను చాలా చాలా పేరు లాస్ చేసుకున్నాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్। దాని తర్వాత చాలా రివాల్స్ వచ్చాయి చాలా ఎదుర్కొన్నాడు। తన కాలంలో ఏమయ్యంటే విజయనగర ఎంపైర్ ఎవరు ఫౌండర్ ఎవరు హరిహరన్ బుక్క। ఓకే వరంగల్ ఇండిపెండెంట్ అయిపోయింది మళ్ళీ ఎవరు కనయ్య। ఓకే బామని సుల్తాన్ బామని కింగ్డమ్ మళ్ళీ వెళ్ళిపోయింది ఎవరు హసన్ గంగు। ఓకే ఈ మెయిన్ ఇవి జరిగిన ఇప్పుడు వెళ్ళాలనుకుంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ అనేది యూపీఎస్సీలో అడుగుతుంది కదా ఫిలిమ్స్లో। ఓకే మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఎక్కడ చనిపోయారు 30లో చనిపోయారు। ఓకే అది ఎక్కడ నీస్తిన్ దగ్గర ఉంది। ఓకే ఇప్పుడు వచ్చారు ఫిరోజ్ షా తుగ్లక్। తను ఏంటంటే డిఫరెంట్ తను చాలా రిలీజియస్ పర్సన్ అందుకే నోబెల్స్కి లొంగిపోయాడు। ఓకే తను కజిన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్కి। ఓకే అదే నోబెల్స్ ఎంచుకున్నారు కాబట్టి నోబెల్స్కి రెస్పాన్స్ ఇస్తానికి తను ఫిరోజ్లో చాలా అపీస్మెంట్ ఆర్మీకి థియోలజిస్ట్కి నోబెల్స్కి వాళ్ళ మాట విన్నాడు ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది చేశాడు। ఓకే నేను ఏం చేశానంటే ప్రతి నోబెల్స్ చనిపోయిన వాళ్ళకి అంటే హెరిడిటరీ ఇక్తా సిస్టంలో హెరిడిటరీ అంటే వాళ్ళ వాళ్ళ పిల్లలు ఈ కంటిన్యూషన్ అదేవిధంగా ఆర్మీలో కూడా హెరిటేజ్ చేశారు అన్నమాట. అంటే తన ప్లేస్లో వాళ్ళ పిల్లలపై పని చేయొచ్చు ఖచ్చితంగా. ఓకే, అంటే క్యాష్ చేయకుండా విలేజ్ రెవెన్యూ ఇచ్చాడు, దాని ఏమంటే వజేహా. ఇక్కడ తను లాస్ అయిపోయింది, చాలా చాలా ఇన్కమ్ లాస్ అయిపోయింది. ఏ కింగ్డమ్కి ఏకైనా ఖచ్చితంగా అంటే ట్యాక్స్ రెవెన్యూ ఖచ్చితంగా కావాలి, అది పోగొట్టుకుంటే ఖచ్చితంగా మనం వీక్ అయిపోతుంది. ఫిరోజ్ ట్రూ ముస్లిం కింగ్, తను ఇస్లామిక్ విధంగా నడిచేది, ఆ విధంగా హై ఆఫీస్ అన్నమాట. ఓకే, అంటే నాన్ ఇస్లామిక్ అంటే నాన్ ఇస్లామిక్ ఏదైనా ఉన్నాయనుకో అలాంటి పనులు చేయబోయేది. జిజియా ట్యాక్స్ అంటే ఢిల్లీ సల్తనాట్లో జిజియా ట్యాక్స్ ఇంట్రొడ్యూషన్ ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. జిజియా అంటే ఏంది? నాన్ ముస్లిమ్స్ మీద ట్యాక్స్ వేయడం, అంటే ది అకార్డింగ్ టు ది ఇస్లాం. ఓకే, ఆ విధంగా తను ఫిరోజ్ షా తుగ్లక్ ఫోర్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ లాంచ్ చేశారు. ఒకటి ఖారజ్ అంటే అగ్రికల్చర్ ట్యాక్స్, జకాత్ అంటే అంటే ఉన్నోళ్ళు అంటే పేదలు కొంచెం అమౌంట్ ఇవ్వడం, అంతా 2% ఇవ్వడం. జిజియా అనేది నాన్ ముస్లిం ట్యాక్స్. కమ్స్ అనేది వార్ చేసిన తర్వాత అక్కడ ట్యాక్స్ వసూలు చేయడం. ఈ 4 టైప్స్ ట్యాక్స్ మాత్రమే ఫిరోజ్ షా తుగ్లక్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఎందుకు? అకార్డింగ్ టు ఇస్లాం అన్నమాట. ఓకే, కానీ ఇంకోటి మంచి పని చేశారంటే ఇరిగేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఫిరోజ్ షా తుగ్లక్. తను చాలా కెనాల్స్ కట్టించాడు, దానికి కావాలి అమౌంట్ కావాలి కదా, వాటర్ ట్యాక్స్ అని స్టార్ట్ చేశారు. దాని అంటారు హక్కే షర్బ్ అంటే వాటర్, షర్బత్ అంటే వాటర్. ఓకే, ఇది తను చాలా బిల్డర్ అండి, గ్రేట్ బిల్డర్ అంటే చాలా సిటీస్ ఫౌండ్ చేశారు. ఎగ్జామ్ ఫతేహాబాద్, హిసర్ ఎక్కడ ఉందండి? హర్యానాలో ఉంది. జౌన్పూర్ అండ్ ఫిరోజాబాద్ ఫిరోజ్ షా కోట్లా ఇన్ని పేరు మీద ఉందండి. ద సిటీ ఆఫ్ జౌన్పూర్ అంటే జౌనా మనం తెలుసుకున్నాం, ముహమ్మద్ బిన్ తుగ్లక్ తన కజిన్ పేరు, అతని పేరు మీదే మనకు జౌనా ఖాన్ అని జౌనా పేరు మీదని సిటీ ఫౌండెడ్ చేశారు. అదేవిధంగా అశోక పిల్లర్స్, మనకు అశోక పిల్లర్స్ తెలుసు కానీ చాలా ఫేమస్ పిల్లర్స్, ఆ పిల్లర్స్ని యూపీలో తెప్పించుకున్నాడు. ఓకే, ఇంకో ఫేమస్ ఏంటంటే ఫిరోజ్ షా తుగ్లక్ చాలా మంచి పని ఏంటంటే ఢిల్లీ ఇంకో హాస్పిటల్ కట్టించాడు, దాన్ని దారుల్ షిఫా. ఎప్పటికి ఉందండి దారుల్ షిఫా? ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. ఓకే, న్యూ డిపార్ట్మెంట్ లాంచ్ చేశారు దివానే ఖైరియత్ అంటే పేదలకి, అంటే మనకు సోషల్ జస్టిస్ లాంటిదో ఖైరియత్ పూర్ పీపుల్కి అమౌంట్ ఇస్తానికి. ఓకే అండి. ఓకే, ఇంకొంత తన పాలసీ ఏంటంటే తన ఆర్మీ స్ట్రాంగ్ చేస్తానికి, ఇక్కడ వార్ చేస్తే అక్కడ హ్యాండ్సమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే స్ట్రాంగ్ బాయ్స్ని తను తెప్పించుకొని తన ఆర్మీలో జాయిన్ చేయించుకునేవాడు. ఓకే, తన టైంలో చాలా ప్రేస్ ఉండే, బికాస్ నోవెల్స్ తను సపోర్ట్ చేశారు, ఆ విధంగా అంత బాగుండే. కానీ ఈ డైడ్ ఇన్ 1388. ఫిరోజ్ షా తుగ్లక్ చనిపోయిన తర్వాత తుగ్లక్ డైనాసిటీ చాలా వీక్ అయిపోయింది. మాల్వా, గుజరాత్, జౌన్పూర్ అనే కింగ్డమ్స్ అని ఇండిపెండెంట్గా ఫామ్ చేశారు. దాని తర్వాత తిమూర్ ఇన్వాషన్, ఎవరెవరు? చంగేజ్ ఖాన్ వాళ్ళ డిసెండెంట్, చాలా గ్రేట్ ఆర్మీ అండి, ఎప్పుడు ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేశారు. మొహమ్మద్ షా తుగ్లక్ ఎవరు? లాస్ట్ కింగ్ ఆఫ్ ది తుగ్లక్ డైనాసిటీ. ఓకే, తైమూర్ రావడం వల్ల తుగ్లక్ చాలా 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 వీక్ అయిపోయారు. ఓకే, తైమూర్ తుగ్లక్ మీద అటాక్ చేసి తను వెళ్ళిపోయిన తర్వాత ఖిజర్ ఖాన్ అనే గవర్నర్ని నిర్మించి వెళ్ళిపోయారు. ఓకే, తిమూర్ సయీద్ డైనాసిటీ. తిమూర్ వెళ్ళిపోయిన తర్వాత ఖిజర్ ఖాన్ తను గవర్నర్, తను సొంత డైనాసిటీ ఫౌండ్ చేశారు, సయీద్ డైనాసిటీ. టోటల్ ఢిల్లీ సల్తనాట్లో సయీద్ డైనాసిటీ చాలా ఇంపార్టెంట్ కాదు, బికాస్ స్మాల్ ఎరా, ఎక్కువ టైం లేదు కాబట్టి, అంటే ఎక్కువ ఎరా, చిన్నపాటి ఏజ్లోనూ వాళ్ళు అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫార్మ్ ఎనీ గుడ్ గవర్నెన్స్ అండ్ ఆర్కిటెక్చర్స్ అండ్ సో. ఖిజర్ ఖాన్, తిమూర్ ఓకే ఢిల్లీ క్యాప్చర్ చేశారు, న్యూ సుల్తాన్ అండ్ సయీద్ డైనాసిటీ ఫౌండ్ చేశారు. అందులో ఏం పడిందా? ముబారక్ షా ఉన్నారు, మొహమ్మద్ షా, ఓకే, అది అయితే ఆలం షా. ఓకే, ఇప్పుడు ఆలం షాని చంపేసి బైలో లోధి అండ్ డైనాసిటీ ఫామ్ చేశారు, ద లోధి డైనాసిటీ. ఇది ఇంపార్టెంట్ అండి. ద లోధి డైనాసిటీలో ఫౌండర్ ఎవరు? బైలో లోధి. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళంతా టర్కిస్ట్, లోధి వాళ్ళు మాత్రమే ఆఫ్ఘాన్ సర్దస్ అంటారు అన్నమాట. ఓకే, తను పంజాబ్ ఎస్టాబ్లిష్ చేశారు, ఖచ్చితంగా పంజాబ్లో అటాక్ చేశాడు, తైమూర్తోని గెలుచుకొని లోధి డైనాసిటీ ఫామ్ చేశాడు. వాళ్ళ అబ్బాయి సికందర్ లోధి, చాలా ఫేమస్ కింగ్ లోధిలో సికందర్ లోధి. ఓకే, తను